please fasten your seatbelt, place your seat back upright, stow your tray tables, and open the window shades next to you. Thank you. మరి నాకు ఇండియాలోనే తప్పలేదు, ఈ గల్ఫ్ దేశంలోనే తప్పలేదు ఈ పచ్చగడ్డి కోసుకోవటం. ఇండియాలో కూడా నేను గేదెల మీద పునుగొని బయట దేశానికి వచ్చాను డ్రైవింగ్కని. మరి మా ఊళ్ళో అయితే డ్రైవింగ్కి నువ్వు పని చేయవు, నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు గేదెలు మెప్పుకోవడం తప్ప ఎందుకు పనికిరావు అన్నారు అని ఒక 10 గేదెలని కొన్నారు. నిన్నే కొన్నారు 10 గేదెల్ని, ఒక 4 ఆవుల్ని. ఇంకా పచ్చగడ్డి కోసుకుంటాను ఫ్రెండ్స్, గేదెలు మేపుకోవటం ఇంకా ఈరోజు నుంచి నా పని. ఇక ఇటు అయిపోయింది గేదెలకి కోసాను, ఇంకా కారులో పెట్టాను లోపల గడ్డి. ఇదేంటి మరి గడ్డి కోయటానికి కారులో రావటం ఏంటో అనుకోవచ్చు మీరు. మరి మన ఇండియాలో అయితే నడుచుకుంటూ వెళ్తాం, మరి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి ఉండవు కదా, బట్టి కారు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఉండరు కదా కారులోని, మనం సడన్ బ్రేక్ చేసినా ఏం చేసినా మా ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇంకా ఈ కారు ఖచ్చితంగా నేనే నడుపుకుంటాను. గేదెలకి గడ్డి తీసుకెళ్ళడానికి, దానా తీసుకెళ్ళడానికి ఈ కారు వాడతాను అన్నమాట నేను. ఇక్కడ నుంచి ఇంకా గేదెలు మెప్పుకోవటం అనే పని. ఓకే ఫ్రెండ్స్.